ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘర్షణలకు బీజేపీ తృణమూల కాంగ్రెస్ పార్టీలు రెండు బాధ్యత వహించాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అరుదైన ఖనిజాల అన్వేషణ కోసం అధునాతన సురక్షిత పరిజ్ఞానాలను దేశీయంగా అభివృద్ది చేసుకోవడం తక్షణ అవసరమని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కెవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. జాతీయ డెంగ్యూ నివారణ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పలుచోట్ల దోమల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యకుడు అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన దాడి ఘటనకు బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రెండు బాధ్యత వహించాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కోల్కతాలో సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు. విగ్రహాల ధ్వంసం బెంగాల్ సంస్కృతికి విరుద్ధమని అన్నారు. ఎన్నికల సంఘం కూడా హింసను అదుపు చేయకుండా ఎన్నికల ప్రచారాన్ని కుదించడాన్ని తప్పుపట్టారు. కాగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవచ్చని బీజేపీ కాంగ్రెసేతర పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు ఇన్ని రోజులు బీజేపీకి మద్దతు ఇచ్చి ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అంటే ప్రజలు విశ్వసించరని అన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ దామాషా పద్దతిలో ఎన్నికలను నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల కాంగ్రెస్ పార్టీ ఘర్షణను ప్రోత్సహిస్తుందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, విజయ్ గోయల్తో కూడిన పార్టీ ప్రతినిధి బృందం ఈ ఉదయం ఎన్నికల సంఘానికి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఇలా ఉండగా పశ్చిమ బెంగాల్లో ప్రచార గడువును ఎన్నికల సంఘం కుదించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అరుదైన ఖనిజాల అన్వేషణ కోసం అధునాతన సురక్షిత పరిజ్ఞానాలను దేశీయంగా అభివృద్ది చేసుకోవడం తక్షణ అవసరమని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు చెప్పారు. సురక్షితమైన సుస్థిర విద్యుత్ వనరుల్లో అణు ఇంధనం ఒక్కటే ప్రస్తుతం ఆధారపడదగిన ఇంధనమని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బేగంపేటలోని ఖనిజాన్వేషణ పరిశోధన కేంద్రం ఈఎండి 70వ ఏటా ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ కార్యాలయాన్ని ఉపరాష్టపతి ఈ ఉదయం సందర్శించారు. సంస్థ ప్రాంగణాన్ని సందర్శించి ఖనిజాన్వేషణ రంగంలో ఏఎండి చేపట్టిన కార్యకలాపాలపై అక్కడి శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కాలుష్యకారక ఇంధనాలకు అతీతంగా ఇంధన ఉత్పత్తిపై ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కార్బన్ ఉద్గారాలు లేని అణు ఇంధనం అత్యంత సురక్షితమైన ఇంధన వనరని పేర్కొంటూ ఈ అంశంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేలా ఎన్ఏడి లాంటి సంస్థలు వారిని చైతన్యపరచాలని రాష్ట్రపతి కోరారు. అంతకుముందు ఏఎండి డైరెక్టర్ ఎంవి వర్మ మాట్లాడుతూ ప్రస్తుతం 3 లక్షల టన్నుల పరమాణు ఖనిజాల త్రవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. వీటిలో 1 లక్ష టన్నుల మేర ఖనిజాల వెలికితీతకు దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కెవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆయన ఈ ఉదయం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కలుసుకుని ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విరుద్ధ ప్రకటన చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాలని కెవీపీ ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్లో వరుస హత్యల నిందితుడు శ్రీనివాసరెడ్డిని ఉరితీయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. ఈ కేసు విచారణను వేగిరపరిచేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, శ్రీనివాసరెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హత్యకు గురైన 3 బాలికల కుటుంబ సభ్యులు ఈరోజు బొమ్మల రామారంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 2019 కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రం నుంచి కేంద్ర మాధ్యమిక విద్యామండలి సిబిఎస్ఈ నుంచి స్పందన కోరింది. తదుపరి విచారణ జరిగే 1వ తేదీ కల్లా తమ స్పందన తెలపాలని సెలవుకాల ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, సంజీవ్ ఖన్నాలు కోరారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
మెదక్ జిల్లాలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్బంగా వైద్య శాఖ అధికారులు మెదక్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుండి సిఎస్ఐ చర్చి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య శాఖ అధికారి బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను నియంత్రించవచ్చని అన్నారు. ఇంటి పరిసరాల్లో ఎండిన కొబ్బరి చిప్పలు, వాహనాల టైర్లు, ఖాళీ పూల కుండీలు ఉంచరాదని అన్నారు. వీటిలో వర్ష నీరు నిలువ వల్ల దోమలు పుడతాయని, ఈ దోమలు కుడితే డెంగ్యూ 100% వస్తుందని ఆయన తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం 9 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని కూడా వివరించారు. ఖమ్మం జిల్లాలో విషజ్వరాలు నిర్మూలించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సైదర్ చెప్పారు. జాతీయ డెంగ్యూ నివారణ దినం సందర్భంగా దోమలు పుట్టకుండా కొట్టకుండా చూసుకుందాం అనే నినాదంతో ఈరోజు ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్బంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జీజీహెచ్ ఆసుపత్రి నుంచి గాంధీచౌక్ మీదుగా డిఎంహెచ్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శన్ జెండా ఊపి ప్రారంభించారు. వాతావరణం. తెలంగాణలో పలు ప్రాంతాలలో ఈరోజు కూడా వేడిగాలులు కొనసాగుతున్నాయి. రానున్న 3 రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. కాగా ఈ ఉదయం నుంచి పలు చోట్ల 40 డిగ్రీల నుంచి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి వద్ద గరిష్టంగా 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరిగినందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ కళావతి భాయి సూచించారు. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కిర్గిస్థాన్లో ఈ నెల 23 నుంచి 26 తేదీ వరకు జరిగే షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 2వ మాస్ మీడియా ఫోరంలో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం తెలంగాణలో పీఐబీ ఏడీజీ టీవీకే రెడ్డికి లభించింది. కిర్గిస్థాన్ రిపబ్లిక్ సంస్కృతి సమాచార పర్యాటక మంత్రిత్వ శాఖ బిష్కెక్లో నిర్వహించే ఎస్సీఓ అభివృద్ధిలో మాస్ మీడియా పాత్ర అన్న అంశంపై చర్చా కార్యక్రమంలో టీవీకే రెడ్డి కీలక ఉపన్యాసం చేస్తారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ ఉదయం రాష్ట మంత్రి అమర్నాథ్ రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానేతో సహా పలువురు నాయకులు కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పోలింగ్ ముగిసిన నెల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. ఈరోజు జరగాల్సిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కోరం కొరబడి వాయిదా పడింది. ప్రతి 3 నెలల ఒకసారి సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా తాజా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో తుది విడత ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈరోజు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే 2 వంతుల మెజార్టీ సభ్యులు సమావేశానికి హాజరు కాకపోవడంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామివారి ఆలయంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు నిత్యాన్నదాన విరాళాలు ఇచ్చేందుకు ఈ సమాచార కేంద్రాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు నుంచి బెల్లం ప్రసాద విక్రయాలను ప్రారంభించినట్లు కూడా ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 20 నుంచి 24 వరకు జరిగిన ఎంసెట్ 2019 పరీక్షా ఫలితాలు ఎల్లుండి విడుదలవుతాయి. ఈ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణల నుంచి 282,091 మంది హాజరయ్యారు. కాగా ఏపీ ఎడ్సెట్ 2019 పరీక్షా ఫలితాలు రేపు విడుదలవుతాయి. అలాగే ఏపీ లాసెట్ 2019 ఫలితాలు ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘర్షణలకు బీజేపీ తృణమూల కాంగ్రెస్ పార్టీలు రెండు బాధ్యత వహించాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవణ సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అరుదైన ఖనిజాల అన్వేషణ కోసం అధునాతన సురక్షిత పరిజ్ఞానాలను దేశీయంగా అభివృద్ధి చేసుకోవడం తక్షణ అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కెవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.